నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి విరాట్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మెట్టు మహంకాళి దేవాలయంలో అమ్మవారి కాళ్ళ దగ్గర ఓ వ్యక్తి తల ఉండడం కలకలం సృష్టిస్తోంది. మొండెం వేరు చేసిన తలను గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉంచి వెళ్లారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిపై మెట్టు మహంకాళి దేవాలయం ఉంది. ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మెట్టు మహంకాళి ఆలయం దగ్గర జరిగిన ఈ పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం సుమారులో ఉన్నటువంటి విరాట్ నగర్ మహంకాళి దేవాలయంలో వెలుగు చూసినట్టే ఘటనపై ఇప్పుడైతే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దేవస్థానం డిఎస్పీ ఆనందరెడ్డి పర్యవేక్షణలో ఇప్పుడు క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ కూడా అక్కడ ఆధారాల కోసం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నరబలి జరిగిందా లేకపోతే ఎక్కడైనా హత్య చేసి తలను ముండెను వేరు చేసి ఆ తల తీసుకొచ్చి మహంకాళి దేవత పాదాల వద్ద వదిలిపెట్టి వెళ్లారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా లేకపోవడంతో అసలు ఈ స్థానిక ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తా లేకపోతే బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తిని హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి తలను ఇక్కడ పెట్టిపోయారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ అక్కడ దేవాలయం ప్రాంగణంలో ఎలాంటి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు కూడా క్లూస్ టీమ్, డాక్స్ ద్వారా విచారణ చేస్తున్నారు. శ్రీనివాస్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఈ ఘటనకు సంబంధించి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు తల తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినట్లుగా అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసుల విచారణ తెలుస్తా ఉంది. అయితే మొదటగా ఇక్కడ ఉన్నట్టు దేవాలయం మహంకాళి దేవాలయ పూజారి, అదేవిధంగా మార్నింగ్ వాకింగ్ వెళ్ళినటువంటి స్థానికులు, అదైతే నాగార్జున సాగర్ హైదరాబాద్ రాష్ట్ర రాయదారి వెంటనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మహంకాళి దేవత పాదాల వద్ద వేరు చేసినట్టు తల ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాత్రి పూటనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. రవి, అసలు స్థానికులు ఏం చెప్తున్నారు ఈ పరిణామం చూసిన తర్వాత? అసలు స్థానికులు ఒక భయాందోళన అయితే నెలకొంది, అక్కడ స్థానికులు అసలు ఏం చెప్తున్నారు? స్థానికులు మాత్రం ఇక్కడ నరబలి జరిగిందా, మహంకాళి దేవత పాదాల వద్ద తలను ఉంచడం, దాని పక్కన మొండెం కూడా లేకపోవడంతో కింద భయాందోళనకైతే గురవుతున్నారు. ఎప్పుడో గతంలో ఎప్పుడో ఎప్పుడూ లేని విధంగా ఒకసారిగా మహంకాళి దేవత పాదాల వద్ద ఒక తలను తీసుకొచ్చి గుర్తెలిన వ్యక్తి తలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఉద్దేశపూర్వకంగా ఎవరైనా హత్య చేశారా లేదా నరబలి జరిగిందా అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. మొత్తం మీద అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అసలు ఇది హత్య చేసి ఇక్కడ పడవేశారా లేదా నరబలి జరిగిందా మహంకాళి దేవత ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, మరికొద్ది సేపట్లో డాగ్ స్క్వాడ్ పోలీసులు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కీలక ఆధారాలతో అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఎలా జరిగింది అనేది కూడా వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే తెలుస్తుంది. రైట్, గతంలో అసలు ఆ ఊర్లో ఏమైనా గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమైనా పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? గతంలో జరిగినటువంటి సంఘటనలకు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలను చోటు చేసుకోవడంతో కూడా స్థానికులు అయితే భయపడుతున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దేవస్థానం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి తండవాసులు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సమాచారం దామనాలు వ్యాపించడం పెద్ద ఎత్తున కూడా అందరూ
పరిస్థితి అయితే ఏదైతే మహాకాళి దేవత పాదాల వద్ద ఉన్నటువంటి ఆ తలకు ఒక చెవి పోగు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడి వ్యక్తి కాకపోవచ్చు, ఛత్తీస్గఢ్ యూపీ ఆ బీహార్ సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చేమో అన్న ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన మాత్రం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అదే ముఖ్యంగా అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో అక్కడ ఉన్న హెడ్ని బట్టి అసలు ఏజ్ గ్రూప్ వ్యక్తి అయి ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు సుమారుగా మనకు అందిన సమాచారం ప్రకారం యువకుడు అయి ఉండొచ్చు అన్నట్లయితే తెలుస్తా ఉంది. ఆ 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లభించినటువంటి వ్యక్తి తలని బట్టి అయితే పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ ఎలాంటి అక్కడ ఆధారాలు కానీ లభించకపోవడం, అక్కడ ఉన్నటువంటి కేవలం అక్కడ మహాకాళి దేవత పాదాల వద్ద మాత్రమే తల ఉంచారు, అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో ఇటు పోలీసులకు కూడా సవాల్గా మారిందని చెప్పవచ్చు. అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా, లేకపోతే ఏ వెహికల్ లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అనేది కూడా, అక్కడ చుట్టుపక్కల కూడా పొలాలు ఉండడం వల్ల కూడా ఆ సీసీ ఫుటేజ్ దూరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకే కీలకం ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ దృశ్యాలే ఇప్పుడు పోలీసులకు కీలకంగా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో బ్యాక్స్వాడ్ పోలీసులు క్రూస్ టీమ్ ల పర్యవేక్షణలో ఏవైనా కీలక ఆధారాలు లభిస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు కుమార్.